నేను శ్రీను. నా కోసం ఒకరున్నారంటే అది నా జానకి మాత్రమే. ఇంట్లో నిద్రించి పెళ్లి చేసుకొని ఈ ఊరు వచ్చాం. తన నేను ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. వీడి పని బాగుందిరా, పిల్లాన్ని ఉద్యోగానికి పంపించి ఆడంగోళ్ళ ఇంట్లో వంటలు అనుకొని బతికేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తావు? అది కాదు జానకి, ఈ వర్షం ఏందో చెప్పా చేయకుండా వస్తుంది. వర్షం అందరికీ ఇష్టమే, కానీ అర్ధాంతరంగా వచ్చేసరికి ఎవరికి నచ్చదు. మన కన్నపిల్లని చూస్తే ప్రాణం పోసామనిపించాలి, కానీ సుఖానికి తొందరపడ్డా అనిపించకూడదు.